ఎన్నికల వాతావరణం వేడెక్కింది. ఈ వైపు ఆ వైపు నుంచి కొన్ని రాజకీయ సమీకరణాలు మారుతున్నట్టు కనబడుతూ ఉన్నాయి. రాజకీయ అవసరాల కోసం కొంతమంది పెద్దలు తమ తమ అవసరాల రీత్యా పార్టీలు మారుతూ ఉన్నారు. సో భారత రాజ్యాంగం దాన్ని ఏం నిషేధించలేదు, కానీ మారుతున్న సందర్భంగా వాళ్ళు మాట్లాడుతున్నటువంటి కొన్ని మాటలు బాధాకరం, దురదృష్టకరమైనటువంటి మాటలు. భారతీయ జనతా పార్టీలోకి వచ్చి భారతీయ జనతా పార్టీలో పెద్ద పెద్ద పదవులను అనుభవించి భారతీయ జనతా పార్టీ సిద్ధాంతమే తమ ఊపిరి అని చెప్పి చివరికి పార్టీలోంచి బయటికి పోతూ భారతీయ జనతా పార్టీకి సిద్ధాంతం లేదని మాట్లాడుతున్నటువంటి కొంతమంది పెద్దలకి సమాధానంగా ఈ ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది. సో వారి కొడుక్కి సీట్ ఇస్తే సిద్ధాంతం ఉంటుంది, వారికి సీట్ ఇవ్వకపోతే సిద్ధాంతం ఉండదు. రాగానే తీసుకొచ్చి జాతీయ కార్యవర్గ సభ్యులు చేసి వేదిక మీద కూర్చోబెడితే సీట్ ఉంటుంది. భారతీయ జనతా పార్టీ మంచిది, భారతీయ జనతా పార్టీ సిద్ధాంతం మంచిది. ఎంపీ సీటు వారికి దక్కకపోతే భారతీయ జనతా పార్టీ సిద్ధాంతాలు లేనటువంటి పార్టీ. ఇట్లాంటి మాటలు మాట్లాడినటువంటి ఆ గౌరవ మాజీ ప్రజాప్రతినిధి గారికి నా విజ్ఞప్తి, వెంటనే మీరు పార్టీకి క్షమాపణ చెప్పాలి. సిద్ధాంతం అంటే భారతీయ జనతా పార్టీ తప్ప ఇంకొక పార్టీకి సిద్ధాంతం లేదు. మీరు సిద్ధాంతాల గురించి మాట్లాడితే అది దురదృష్టకరం, బాధాకరంగా కనబడుతుంది. మీరు ఏ రాజకీయ ప్రయోజనాలు ఆశించి, ఏ ఆర్థిక ప్రయోజనాలు ఆశించి, ఏ కంపెనీల ప్రయోజనాలు ఆశించి, ఏ కన్స్ట్రక్షన్ కంపెనీలో మీ బంధువుల ప్రయోజనాల కోసం పెద్ద ఎత్తున మీరు పార్టీ మారి డబ్బులు చేతులు మారేందుకు రంగం సిద్ధం చేశారనేది ప్రజల ముందు ఈ సందర్భం ఉంచాలనుకుంటున్నాను. కానీ మీ సీనియారిటీని, మీ అనుభవాన్ని, మీ వయసుని గుర్తించి గౌరవించి మీరు పొరపాటున మాట్లాడినమనే ఉద్దేశంతో ఇంకా మొత్తం విషయాలు, మొత్తం వివరాలు ప్రజల ముందు ఉంచడానికి మీకే అవకాశం ఇవ్వదలుచుకున్నాను. లేదంటే ఆ కన్స్ట్రక్షన్ కంపెనీ ఏంది, ఆ కన్స్ట్రక్షన్ కంపెనీ లోపల మీరు అమ్ముతున్న ఫ్లాట్లేంది, వస్తున్నటువంటి రేట్లేంది, కలుగుతున్నటువంటి ప్రయోజనమేంది, నిన్నటిదాకా అక్కడ ఉన్నటువంటి చేవేల ప్రాంతానికి సంబంధించినటువంటి ఎంపీ గారితో కలిసి మీకున్నటువంటి వ్యాపార లావాదేవీలు ఏంది, మీరిద్దరూ కలిసి కాంగ్రెస్ పార్టీలకు పోయి రేపు మల్కాజ్గిరి పార్లమెంటుకి ఎంత ఖర్చు పెడతామని మాట ఇచ్చిర్రు, చేవేల పార్లమెంటుకి ఎంత ఖర్చు పెడతామని ఇచ్చిర్రు, నాలాంటి మెదక్ పార్లమెంటుకి, జహీరాబాద్ పార్లమెంటుకి ఎన్నెన్ని డబ్బుల్ని పంపిస్తున్నారు పార్టీ పరంగా, ఇవన్నీ కూడా ప్రజల ముందు ఉంచడానికి మేమేం వెనకాడదలుచుకోలేదు. కానీ మా పార్టీలో చాలా కాలం పనిచేసినారు, మాతో వ్యక్తిగతమైనటువంటి సంబంధాలు కలిగి ఉన్నారు కాబట్టి నేను వ్యక్తిగత దూషణలకు దిగదలుచుకోలేదు. అందరికీ తెలుసు ఈస్టర్న్ కన్స్ట్రక్షన్సా, వెస్టర్న్ కన్స్ట్రక్షన్సా, సదరన్ కన్స్ట్రక్షన్సా, ఆ కన్స్ట్రక్షన్ కంపెనీలు ఏవి, సర్వే నెంబర్ 341 ప్రభుత్వ భూములు ఎంత, ఎన్ని ఫ్లోర్లు ఇవ్వాలి, ఎన్ని ఫ్లోర్లు ఇచ్చిర్రు, కడితే వస్తుంది ఎంత, అమ్ముతే వస్తుంది ఎంత, గత ప్రభుత్వంలో ఏం చేసిర్రు, ఈ ప్రభుత్వంలో డబ్బులు ఎట్లా చేతులు మారుతూ ఉన్నాయి, అసలు ఏ రకంగా మీరు ఎన్నికల్ని కమర్షియలైజ్ చేయాలనుకున్నారు మీరిద్దరు కలిసి, ఒకసారి మీరు ప్రజల ముందు చెప్పాలి. నాకున్నటువంటి అవగాహన మేరకి బారాసా ఎంపీగా గెలిచినటువంటి వారు ఆ ఎంపీలలో అందరికంటే ఎక్కువ ప్రయోజనం పొందిరు బారాసా ప్రభుత్వంతో. నాకు గుర్తున్నంత మటుకు భూమికి భూమి ఎవరికి ఇవ్వలేదు ఆంధ్రప్రదేశ్లో, తెలంగాణలో ఆ ఎంపీ గారికే ఇచ్చారు. గుట్టలు వలగొట్టిరు, 25 ఫ్లోర్లు, 28 ఫ్లోర్లు ఉంటే 33 ఫ్లోర్లు అయినాయి. ప్రస్తుత ముఖ్యమంత్రి గారు అప్పుడు పిసిసి అధ్యక్షుని హోదాలో ఒక ప్రెస్ మీట్ పెట్టిరు, గుట్టల్ని కొడతారా, గుడిని మింగుతారా, ఏఐసిసికి ఉత్తరం రాస్తాం, ఖచ్చితంగా వాళ్ళ మీద చర్య తీసుకుంటాం, కాంగ్రెస్ పార్టీ రాష్ట్రంలో అధికారంలో ఉంటే ఇట్లాంటి పిచ్చి పిచ్చి ఆగడాలు సాగనీయమో అన్నారు. అయ్యా ముఖ్యమంత్రి గారు, మరి ఇలా మీరు చేస్తుంది ఏంది అనేది చెప్పండి. గౌరవనీయులు జితేందర్ రెడ్డి గారు, గౌరవనీయులు చేవెళ్ళ ఎంపీ రంజిత్ రెడ్డి గారు, పార్టీ మారడం వెనకాల జరిగినటువంటి ఆర్థిక ప్రయోజనాలు, కంపెనీల ప్రయోజనాలు, ఇతర పార్టీల్లో ఈ ఎన్నికలలో అభ్యర్థుల్ని ఇబ్బంది పెట్టడానికి మీరు పంపించబోతున్నటువంటి డబ్బుకు సంబంధించి పూర్తి స్థాయిలో మా దగ్గర సమాచారం వచ్చింది. ఏ కన్స్ట్రక్షన్ కంపెనీ ఏ రకమైనటువంటి పనులు చేస్తూ ఉంది, ఏ కన్స్ట్రక్షన్ కంపెనీని అడ్డం పెట్టుకొని మీరు ఈ రకమైనటువంటి వ్యాపార స్వప్రయోజనాల కోసం పార్టీలు మారింది అనేది ప్రజలందరికీ త్వరలోనే ఉంచబోతా ఉన్నాం ప్రజల ముందు. కాబట్టి దయచేసి మీరు వచ్చి సిద్ధాంతం నేర్పిస్తే భారతీయ జనతా పార్టీ సిద్ధాంతం నేర్చుకునేటువంటి పరిస్థితిలో ఉందని నేను అనుకుంటలేను. భారతీయ జనతా పార్టీ సిద్ధాంతాలకి పునాదికర్తలు, శాసనకర్తలు చాలామంది ఉన్నారు.
కొత్తగా పార్టీలకు ఎవరైనా వస్తే వాళ్ళకి నేర్పించడానికి కూడా పార్టీ సదా సిద్ధంగా ఉంటుంది. భారతీయ జనతా పార్టీ కార్యకర్తలకి నాయకులకి మీరు కొత్తగా సిద్ధాంతం నేర్పించాల్సింది ఏం లేదు. మీ వ్యక్తిగత ప్రయోజనాలకి, మీ ఆర్థిక ప్రయోజనాలకి, లేదా మీ ఇతరత్ర అవసరాల కోసం మీరు పోతే పోయినామని చెప్పుకోండి, మాకేం అభ్యంతరం లేదు. అదేం భారత రాజ్యాంగం నిషేధించలేదు ఒక పార్టీకి వెళ్ళి ఇంకో పార్టీకి పోవడానికి. కానీ పోతున్న సందర్భంగా మీరు మాట్లాడుతున్నటువంటి మాటలే మాకు ఇబ్బంది అనిపిస్తాయి. 3 నెలల క్రితమే కదా మీ కొడుకు ఒక్కరి పేరే వచ్చింది కదా, అంటే పార్టీ మిమ్మల్ని ఎంత గౌరవించింది? సెకండ్ లిస్ట్లో ఒకే ఒక ఎమ్మెల్యే అభ్యర్థి పేరు వచ్చింది భారతీయ జనతా పార్టీ ఎమ్మెల్యేలు ప్రకటిస్తే. ఎట్లొచ్చింది అప్పుడు? మరి సిద్ధాంతం మంచిది ఎట్లయింది? మరి ఆ పోని ఆ ఎన్నికలలో మీ కొడుకును గెలిపించుకోవడానికి మీరు పడ్డ కష్టం ఇలా పాలమూరు వాళ్ళు అందరు చెప్తున్నారు. వారం రోజులు ఎన్నికలు ఉన్నాయనగా మీరు ఎవరి కోసం పనిచేసిండ్రు? మీ కొడుకు కోసం పనిచేసిర్రా? ఇలా రాష్ట్రంలో అధికారంలోకి వచ్చిన పార్టీ కోసం పనిచేసిర్రా? నేను అడుగుతలేని మాట పాలమూరు బిడ్డలు అడుగుతున్నారు. అయ్యా జితేందర్ రెడ్డి గారు మీరు సమాధానం చెప్తే బాగుంటుంది. సర్వే నెంబర్ 403 ఈ రాష్ట్రంలో ఒక సంచలనం. షేక్పేట ఎట్లా బ్లాస్టింగ్స్ అవుతున్నాయి, ఏ స్థాయిలో బ్లాస్టింగ్ అవుతున్నాయి, ఎకలాజికల్ ఇంబ్యాలెన్స్ ఎంత జరుగుతుంది, భూమికి భూమి ఎట్లొచ్చింది, దాని వెనకాల ఎన్ని 100 కోట్ల రూపాయలు ఎవరెవరికి చేతులు మారినాయి, దీని మీద పూర్తి స్థాయి లోపల విచారణ జరపాలని చెప్పి మేము కోరుతా ఉన్నాం. ఎవరు కోరినా కోరకున్నా రఘునందన్ రావుగా ఒక వకీలుగా 100కి 100% నేను ఇందాక చెప్పినటువంటి సర్వే నెంబర్ 343, సర్వే నెంబర్ 403లో జరుగుతున్నటువంటి ఈ కన్స్ట్రక్షన్ కంపెనీల భూభాగోతాన్ని, వీళ్ళు చేస్తున్నటువంటి అడ్డగోలు దందాలని అటు ఈడీ దృష్టికి ఇటు ఐటీ దృష్టికి రాతపూర్వకంగా కంప్లైంట్ చేయబోతా ఉన్నాం. 2-3 రోజుల్లో ఈ కన్స్ట్రక్షన్ కంపెనీల వ్యవహారాలు, 343 సర్వే నెంబర్ల అక్రమ కట్టడాలు, ప్రభుత్వ భూముల ఆక్రమణలు, సర్వే నెంబర్ 403 షేక్పేట లోపల జరుగుతున్నటువంటి అడ్డగోలు కన్స్ట్రక్షన్స్, వీటన్నింటి మీద ఈ కన్స్ట్రక్షన్ కంపెనీల వ్యవహారాల మీద ఒక రాతపూర్వకమైనటువంటి కంప్లైంట్ని అటు ఈడీ ముందు ఇటు ఐటీ ముందు ఉంచబోతా ఉన్నాం. నేను మళ్ళీ చెప్తా ఉన్నా, మీ స్వార్థం కోసం, మీ అవసరాల కోసం, మీ పోటీల కోసం, మీ పదవుల కోసం మీరు పార్టీ మారితే మాకు ఇబ్బంది లేదు. కానీ గౌరవనీయులు, జితేందర్ రెడ్డి గారు మునుగోడుకు జరిగినటువంటి ఉప ఎన్నిక సందర్భంగా రఘునందన్ రావు ఇన్ఛార్జిగా పనిచేసినటువంటి సంస్థాన్ నారాయణపూర్ చౌరస్తాలో రఘునందన్ రావు సాక్షిగా, ఇంకా నాతో పాటు ఆ వేదిక మీద చాలామంది పెద్దలు ఉన్నారు, వాళ్ళందరి సాక్షిగా భారతీయ జనతా పార్టీ గొప్పతనం, పార్టీలు ఎవరు మారుతారు, ఎట్లాంటి వాళ్ళు మారుతారని చెప్పి గౌరవనీయులు జితేందర్ రెడ్డి గారు మాట్లాడిన 2 మాటలు వినాలని మా మీడియా మిత్రులకు విజ్ఞప్తి చేస్తా ఉన్నా. మన కొడుకల్లారా, భారత్
ఇది మేము ఏదో మార్ఫింగ్ చేసిందో మేము తీసుకొచ్చిందో కాదనే ఇది ఆల్రెడీ పబ్లిక్ డొమైన్లో ఉంది, యూట్యూబ్లలో ఉంది. మునుగోడు ఉప ఎన్నిక సందర్భంగా సంస్థాన్ నారాయణపూర్లో గౌరవనీయులు జితేందర్ రెడ్డి గారు మాట్లాడినటువంటి మాటల్ని మీకే చెప్పిండి అన్న. పత్రికా విలేకరులారా రాయిండ్రి వినుండ్రి, నాకారు ప్రగతి భవన్లో కనిపోతుందని రాస్తుర్రు, ఇట్లా చూపించి వెంట్రుగా కూడా నన్ను కొనలేరు అని చెప్పిండు. మరి అలా వారు ఏమన్నారు, భారతీయ జనతా పార్టీని ఎవరు వదిలిపెడతారని కూడా వారు చెప్పారు. వారు మాట్లాడిన పదాలు నేను మాట్లాడడం నాకు అంత శోభయ్యేది, కానీ పోతున్న సందర్భంగా వారు ఆ రకంగా మాట్లాడడం అనేది బాధాకరం. దీని వెనకాల వందల కోట్ల రూపాయల చేతులు మారుతున్నాయి. ఆ వందల కోట్ల రూపాయలు వీరి వ్యాపార ప్రయోజనాలకు వాడుకొని వాటిని తీసుకొచ్చి ఈరోజు కాంగ్రెస్ పార్టీ నుంచి పోటీ చేస్తున్నటువంటి పార్లమెంట్ అభ్యర్థులకి ఈ డబ్బుల్ని డిస్ట్రిబ్యూట్ చేసేటువంటి కార్యక్రమాన్ని ప్రారంభించబోతున్నారు. దీని మీద మాకు స్పష్టమైన సమాచారం ఉంది కాబట్టి ఈ కంపెనీల మీద 100% 2-3 రోజులలో రాతపూర్వకమైనటువంటి కంప్లైంట్ని ఈ దేశంలో ఆర్థిక నేరాలను ఇన్వెస్టిగేట్ చేసేటువంటి ఈడీకి ఐటీకి ఇతర ఏజెన్సీ కూడా ఇస్తాం. ముఖ్యమంత్రి గారికి నేను చేసేటువంటి అప్పీల్ ఏంటంటే, ఆ రోజు చంద్రశేఖరరావు ఏం తప్పు చేసిండో, ఏ మందల కట్టినా సరే ఈయనక తెచ్చి మన దొడ్ల కట్టే అనేటువంటి ఫిలాసఫీని గత ముఖ్యమంత్రి ఏదైతే చేసిండో మీరు కూడా అదే చేయడం అనేది దురదృష్టకరం. మీరే రాసిర్రు మీ చేతులతోటి, మీరే మీడియాతో చెప్పారు ఆ జూబ్లీహిల్స్ పక్కన గుట్టను గులగొట్టుడు అన్యాయం, బ్లాస్టింగ్ చేసిన అన్యాయం, గుడిని మింగుతురు అన్యాయం, ఎక్కతక్క ఫ్లోర్లు తెచ్చుకుంటురు అన్యాయం, ఈయన అధికార పార్టీ ఎంపీ ఉండి ఈ కుంభకోణం చేసిండు ఆ కుంభకోణం చేసిండు అని చెప్పారు అన్న మర్చిపోయినా. ఇంకా మీకు స్పీకర్ గారు ఒక ప్రెస్ మీట్ పెట్టిర్రు నామినేషన్ వేసినాక, ప్రస్తుత స్పీకర్ బీఆర్ఎస్ చేవెల్ల ఎంపీ హాస్ బీన్ ఇన్వాల్వ్డ్ ఇన్ ఏ ఫోటర్ స్కామ్ వర్త్ 500 crores. నేను చెప్తలేనన్న, ఇది అన్ని ఇంగ్లీష్ పేపర్లలో మంచిగా వచ్చింది, ఫస్ట్ పేజీలో వచ్చింది. గౌరవనీయులు స్పీకర్ గారు ఆ రోజు ఎమ్మెల్యేగా పోటీ చేస్తూ మీడియా మిత్రులతో మాట్లాడినమాట. అందుకని దయచేసి ఈ ఇద్దరు చేసినటువంటి ఆర్థిక నేరాల పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలి, వీళ్ళు పంపేటువంటి డబ్బు సంచుల పట్ల ప్రజలు కూడా జాగ్రత్తగా ఉండాలని ఈ సందర్భంగా ప్రజానీకానికి అప్పీల్ చేస్తాను నేను. థ్యాంక్ యూ అనండి. నాకు సో రఘునందన్ రావు ఉప ఎన్నిక జరుగుతున్నప్పుడు భారతీయ జనతా పార్టీ నాయకుడిగా మా రాష్ట్ర పార్టీ ఆదేశాల మేరకి జితేందర్ రెడ్డి గారు వచ్చి దుబ్బాక ఎన్నికల్లో ఇన్ఛార్జిగా పనిచేసిన మాట వాస్తవం. ఐఎమ్ నాట్ డినేయింగ్ ఇట్. నేను ఇప్పుడు జితేందర్ రెడ్డి గారిని వ్యక్తిగతంగా ఏం దూషించలేదు. జితేందర్ రెడ్డి గారు ఎవడు పార్టీ మారుతాడు, బీజేపీని ఎవడు వదిలిపెడతాడని జితేందర్ రెడ్డి గారు చెప్పిన మాటలనే మీ ద్వారా మళ్ళీ జితేందర్ రెడ్డి గారికి వినిపిస్తూ ఉన్నది. నేను ఇలా కొత్తగా వారిని ఏం తిట్టలేదు. నేను చెప్పింది 2 కంపెనీలు, 2 వ్యాపార ప్రయోజనాలు, దగ్గర 500 crores, అవి మాలాంటి బక్క పలుస్టోళ్ళ మీద మా పార్లమెంట్లలో రుద్దేటందుకు సంచులు వస్తున్నాయని చెప్తా ఉన్నాం. ప్రమాదం వస్తుంది కాబట్టి దాన్ని అరికట్టుమని సంబంధిత అధికారులకు ఉత్తరం రాస్తున్నాం, అది మీ ద్వారా వారికి చెప్తున్నాం. అంతే అండి. జితేందర్ రెడ్డి గారు నా ఎన్నికకు పనిచేయలేదని చెప్పలే, వారు బీజేపీ నాయకుడు కాదని చెప్పలే, వారి కొడుకు మేము బీఫామ్ ఇయ్యలేదని చెప్పలేదు. అన్నీ మేము ఏం చేసినామని చెప్తున్నాం.